హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈక్షితాస్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో గోబీ పకోడాను చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మీడియం సైజు ఉన్నటువంటి కాలీఫ్లవర్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కళాయిలోకి వేసుకొని హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని అలాగే పావు స్పూన్ వరకు పసుపుని అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ పైన దీన్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు వేరొక బౌల్ని తీసుకొని దానిలో నాలుగు స్పూన్ల వరకు మైదా పిండిని అలాగే రెండు స్పూన్ల వరకు శనగపిండిని అలాగే పావు స్పూన్ వరకు జీలకర్రని అలాగే హాఫ్ స్పూన్ వరకు కారాన్ని ఒక స్పూన్ వరకు బియ్యపిండిని పిండిని పావు స్పూన్ పసుపుని హాఫ్ స్పూన్ గరం మసాలాని అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కూడా మనం పకోడీ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి గోబీ మొత్తం సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రెండు కూడా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి పిండి మొత్తం గోబీకి అంటుకునేటట్టు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి మొత్తం కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఎప్పటికప్పుడు గరిటతో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇవి మొత్తం కూడా చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి